కాంగ్రెస్ అధినేత తీన్మార్ మల్లన్న చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. మార్చి 21న పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆయనకు రిమాండ్ విధించగా ఆయన్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన తరపు లాయర్లు బెయిల్ కోసం కోర్టుకు పలుమార్లు అప్పీల్ చేశారు, కానీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే నిన్న అనగా ఏప్రిల్ 17వ తేదీన మల్కాజ్గిరి న్యాయస్థానంలో మల్లన్న తరపు లాయర్లు మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనతో పాటు క్యూ న్యూస్ స్టాఫ్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల్ నిఖిల్, సిర్ర సుధాకర్, చింత సందీప్ కుమార్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరి వద్ద 20,000 ష్యూరిటీని పూచికత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఇక తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో చెర్లపల్లి జైలు వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు.